వెల్కమ్ టు శ్రీ ఉమా కిచెన్. మనం ఈరోజు చేసుకోబోయేది బీరకాయ పెసరపప్పు కూర అండి. ఇది పప్పు కాదు, బీరకాయ పెసరపప్పు కూర అంటారు దీన్ని. మనకు కావాల్సిన పదార్థములు బీరకాయ, పెసరపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం చిటికెడు పసుపు అండి. నేను మామూలు కప్పుతో పెట్టుకున్నాను ఈ పసుపు, చిటికెడు పసుపు. పోపుకి 2 మిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, టేస్ట్కి తగ్గినంత ఉప్పు. ఓన్లీ పోపు గురించానండి, ఆయిల్ పోపు వేయడానికైనా. ఇంకా దీన్ని ఇది మామూలుగానే అవుతుంది, ఆయిల్ అక్కర్లేదు. చిటికెడు, ఇంగువ. ప్రొసీజర్ చెప్తానండి. మనం పెసరపప్పు బాగా కడుక్కొని అందులో మనం బీరకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 3 కలిపి పొయ్యి మీద పెట్టుకుందామండి. చూడండి, పెసరపప్పు నేను కడిగించుకున్నానండి. అందులో మనం బీరకాయ ముక్కలు వేసుకుందాము. కొంచెం పెసరపప్పు, ఎక్కువ బీరకాయ ముక్కలు వేసుకుంటే కూరకి బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా వేసాను, కరివేపాకు కూడా కలిపిస్తున్నానండి. అన్నీ కడుక్కొని పెట్టుకున్న వేణువన్నీను ప్రతిదీ చెప్పాలంటే వీడియో లెంతి అయిపోతుందండి, ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి కూడా మీకు. సో అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులో మనకి కొంచెం వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ వేసాను కదా, అది మనం ఉడికాక సరిపోకపోతే అప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. పొయ్యి మీద పెట్టి మనం స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకొని దానికి మూత పెట్టుకుందామండి. లెడ్ పెట్టుకుంటే 5 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ చూసుకుందామండి. కలుపుకుందాము. కలుపుకుంటే అది అప్పుడు మనకి వాటర్ ఇంకెంత పడుతుందో తెలుస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మనం నేను ఒక గ్లాసే నీళ్ళు పోసుకున్నాను కదా, చూడండి నీళ్ళు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే బీరకాయ, మనకి బీరకాయలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుందండి. సో మనకి వాటర్ తక్కువ పడుతుంది. కూర ఏంటంటే పొడి పొడిగా వస్తే భలే ఉంటుంది, పేస్ట్ లాగా అయిపోకుండా. ఇంకా ఉడకాలండి, ఇంకా పెసరపప్పు బాగా ఉడకాలి. ఉడికాక మనం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. ముందు ఉప్పు వేసుకుంటే పెసరపప్పు నిగుడుతుంటుంది, మనకి బాగా ఉడకదండి పెసరపప్పు, లాగా కసకసలాడుతుంటుంది. సో మనం బాగా ఉడికిన దాకా దాంట్లో ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని పోపు వేసేసుకుందాం. మూత పెట్టుకొని ఇంకా 5 మినిట్స్ సార్ చూద్దామండి. చూడండి పప్పు ఇలా ఉడికిపోయింది మనకి బాగాను. దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసాను, ఎక్కువ వేస్తానండి బాగా పసుపు కలర్ వచ్చేస్తుంది. సో మనకి ఇలాగ కలర్ ఉండాలి, ఇంత వైట్ ఎల్లో ఎల్లోగాను. వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు కూడా చాలా తక్కువ వండానండి, ఎందుకంటే బీరకాయలో కొంచెం ఉప్పు త్వరగా పట్టేస్తుంది. సో ఉప్పు కూడా చాలా తక్కువగానే వేసుకున్నాము. ఇప్పుడు మనం పోపు కలిపేసుకుందామండి. చూడండి మనం పోపు వేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అందులో మినప్పప్పు, ఆవాలు, మిరపకాయలు, కొంచెం ఇంగువ. ఇంగువ ముందు వేసానండి ఆయిల్లో, మంచి స్మెల్ వస్తుంది. ఇంగు వేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఈ పోపు అంతా ఇందులో కలిపేసుకుందాము. కలిపేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుందండి. నేను ఈ పప్పుకూరని ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇందులో మనం ఇప్పుడు ఈ వేగించేటువంటి పోపు స్టవ్ ఆఫ్ కొని ఈ పోపు వేసేసుకుందాం. ఈ బీరకాయ పప్పుకూరలోకి మనకి మజ్జిగ మిరపకాయలు ఉంటే అవి కూడా వేయించుకొని తింటే, వేయించుకొని ఈ పప్పు కలుపుకొని మజ్జిగ మిరపకాయలు వేయించుకొని ఆ 2 కాంబినేషన్లో తింటే భలే ఉంటుందండి టేస్ట్. మనకి కార్తీక మాసంలో కానీ ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యూజ్ చేయము కదండి, ఆ టైంలో మనకి
ఇలాంటి కూరలన్నీ భలే యూజ్ అవుతాయి. ఓకేనండి, ఇది బీరకాయ పెసరపప్పు కూర అండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీ ఉమా కిచెన్.